मरी ये आर5 जोन हाईकोर्ट इच्छी तीर्पन सवाल राष्ट्र प्रभुत्वं सुप्रीम कोर्ट के मैं चूसा निना दादापू ए प्रभुत्वं तरफ वाद लायर चेप्पिन अंशालु चूसुकुंटे इक्कड़ पेदलकु अन्यायं जरुगुतुंदी 50,000 मंदि अन्याय निर्वासितुलु अंदरू इल्लु कोल्पोतुन्नारनि चेप्पेसि दादापू मेमु सीआरडीए चट्टं प्रकारमे ई रोज मेमु इल्लु इच्चामनि चेप्पेसि आयन वादनलु चूस्तुन्नां मनं కావాలనే పెత్తందారులు అందరూ కూడా చేయించారు ఇదంతా అని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఆయన వాదనలు చేసుకొచ్చారు. మరి ఏం సమాధానం చెప్తారు? అసలు ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళడం? ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు చేయాల్సిన పనులు చేయవు, చేపియాల్సినవి చేపియవు. నువ్వు అసలు రైతులు కౌళ్ళు వేశారంట మీరు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆర్5 జోన్ మీద, మీకు అసలు సిగ్గుందా? ఒక్క దాంట్లోనన్నా గెలిచారా మీరు? ఏదైనా సరే మీరు ఏదైనా సరే ఒక్క దాంట్లో గెలవగలిగారా? మీకు ప్రజల బుద్ధి చెప్పినాక మీరు ఇదే మాటల్లో ఉంటారా? మీరు సిగ్గుండాలయ్యా కొద్దిగా. రైతులు కౌళ్ళు ఎందుకు వేయరు మీరు? ఇదే నెల ఆగస్టు నెల వచ్చింది, ఏ నెల వేయాలి కౌలు? రైతు కౌళ్ళు మే నెల వేయాలి. మే జూన్ నెల పోయింది, జూలై నెల పోయింది, ఆగస్టు నెల సగానం పడింది. మీరు ఇంతవరకు రైతులు కౌళ్ళు వేయలేదు, రైతులు ఏం తిని బతుకుతారా? ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు మాట్లాడితే టీవీ ముందుకు వచ్చి మాట్లాడతావు. చంద్రబాబు అదా, చంద్రబాబు ఇదా? ఎందుకు చంద్రబాబు సంక్రాంతి నవ్వుతా నువ్వు? చంద్రబాబులో మీరు ఎన్నో వంతు, అసలు మీరున్న నాయకుల్లో ఎవరు అయినా సరే ఎన్నో వంతు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, అనిల్ కుమార్ యాదవ్ అయినా, పేరు నాని అయినా, కొడాల నాని అయినా, మీరు ఎన్నో వంతయా? ఆయనలో ఆయన జాతీయ నాయకుడు కాదా? ఆయన జాతీయ రాజకీయాల చక్రం తిప్పలేదా? మరి దద్దమ్మల్లారా, ఆయన ఎప్పుడయ్యేవాడో తెలుసా? దేవిగౌడ్ ప్రధాని అయినప్పుడే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేవాడు. సిగ్గు తెచ్చుకోండి రా యాదవల్లారా, ఆయన మాట్లాడతాం కాదు. మీరు ఏమనుకుంటున్నారు మీరు ఆయనంటే? ఆయనంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత చులకన భావంతో మాట్లాడతారా? రాజకీయం ఉంటే రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని ఫ్యామిలీ విషయాలో వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, వాళ్ళ ఆడాలని ఇయ్యా మీరు మాట్లాడేది. కక్ష ధోరణ చర్యతో మాట్లాడతారు మీరు. రాజకీయంగా ఏం పట్టుకోలేరు ఆయన దగ్గర. ఏం బీకారు ఆయన మీరు 4 సంవత్సరాలు ఏం బీకారు? ఏమయ్యా కొమ్మి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు ఒక మనిషివేనా? నువ్వు మాలేసుకొని ఉండవు పైపెచ్చు, నువ్వేమన్నా మామూలుగా లేవు. చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిస్తారా? ఇక అది దొరికిందా మీకు? ఇవ్వాలా? మీరు పాదయాత్ర చేసినప్పుడు ఎవరన్నా తిరిగారంటయా? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి జెండాలు ఎత్తారా? ఏరే జెండాలో ప్రతిపక్ష ఏరే వాళ్ళు ఎవరన్నా కానీ అధికార పక్షం వాళ్ళు, మీరు ఎందుకు చేస్తున్నారా ఇట్లాంటి పనులు? ఆయన ఎనగమాలని గోతులుదా ఉంటాను మీ జగన్మోహన్ రెడ్డికి. అదేగా మీరు చేసే పనులు, అసలు ఏమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా మీ నాయకులకి? ఏమైనా కొంచెమైనా ఉందా రాయలసీమ నాయకులకి? ఇవాళకైనా తెలుసుకుంటున్నారా మీరు? కేసులు పెడితే మీ పనా? జైల్లో అయిపోయిన మీ పనా? చంద్రబాబు నాయుడు ఎంత, మీరెంత? నేను ఇప్పుడు కాంగ్రెస్ వాదిగానే మాట్లాడుతున్నా. అసలు మీరు ఏదన్నా ఉంటే ఏ వ్యక్తినైనా సరే వ్యక్తిగతంగా దూషించకూడదు ఎవరైనా సరే. రాజకీయం కూడా రాజకీయంగా ఎదుర్కోండి మీరు. మీకు చేతనైతే 4 ఏళ్ళు చేసి ఎదుర్కోలేకపోయారు మీరు. దద్దమ్మల్లాగా దద్దమ్మ వ్యవహారాలు చేస్తున్నారు. ఈ డిబేట్లో మాట్లాడేవాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా మాట్లాడుతున్నారా? దేనికి మీకు ఆయన ఒక్కడి మీదే ఎందుకు మీకు అంత కచ్చ? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదా ఇక్కడ రాజధాని పెడతానికి? మరి ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఇల్లు కట్టుకోలేదు, ఆయనకి ఇల్లు లేదు అంటారు. మళ్ళీ ఆయన 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు హైదరాబాద్లో అని చెబుతారు. ఏం అబద్ధాలు చెప్పటమయ్యా బాబు ఆయన మీద మీరు? పెద్దిరెడ్డి, నువ్వు ఎప్పుడన్నా కానీ పార్లమెంటుకు అడుగు పెట్టే అర్హత ఉందా నీకు? ఏ రోజైనా సరే ఆయన ఎప్పుడు వెళ్ళి వెళ్తాడు? ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్తాడు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాడు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆర్థిక మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళొస్తాడు. ఆయన సింగిల్గా ఆయనకి ఏ పదవి లేకపోయినా వెళ్ళొస్తాడు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండాడని కాదు, హోదా లేకపోయినా వెళ్ళొస్తాడు. ఆయన దగ్గర ఆయనకున్నంత మీకాడ ఉంది అసలు. మాట్లాడితే ప్రతి డిబేట్లో ఆయన పేరు ఎత్తకుండా ఎవడు మాట్లాడు? దేనికి మాట్లాడుతున్నారు మీరు? అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రైతులు కౌళ్ళు వేయరు, రాజధానిలో పనులు మొదలు పెట్టరు, ఏమనుకున్నారు మీరు? మీ ఇష్టాసారం మాట్లాడుతున్నారు మీరు. అరే రే రే రే, అసలు ఇది ఏమన్నా రాష్ట్రమా రావణ కాష్టమా? మీరు ప్రజా పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అడవిలో దున్నలు తింటాడు తిరుగుతున్నారు మీరు తిని బాగా. ప్రజలకు ఒక్కటన్నా నెరవేర్చారంటే ఇంతవరకు మీరు చెప్పిన హామీల్లో ఏ నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఏమి అమలు పరిచారా మీరు? ఇంతవరకు ఏమైనా అమలు పరిచారా? ఎవరైనా అన్నం పెడితేనో
వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల ఇప్పిస్తారా? అసలు ఏమన్నా ఇంగతి జ్ఞానం ఉందా మీకు కొంచెం అన్నా? ఏమన్నా అరే ఏంటి ఆయన మీద కేసులు పెడతారా మీరు? ఆయన ఏం చేశాడా? ఆయన పైన ఉన్నాడు, ఆయన సెక్యూరిటీ ఉంది పక్కన. మీ కర మీ కళ్ళకు కనపడతలేదా? పైన అడ్డం పెడతా రాళ్ళు వేస్తంటే మీరు ఆయన రాళ్ళు వేసాడా? ఆయన దగ్గర రాళ్ళు ఉంటాయంటాయా? చెప్పేవాడికన్నా ఉండాలా, వినేవాడికన్నా ఉండాలా? చంద్రబాబు నాయుడు రాళ్ళు వేశాడు మీ మీద. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేని మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఇలా వాళ్ళ మీద పెట్టారు, రేపు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా పెడతారు మీరు కేసులు, పరిమాణ కేసులు అన్నీ. ఓపీ చెప్పింది రౌడీ షీటు ఏమో. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు మొత్తం తెలుసుకోండి, అసలు చంద్రబాబు నాయుడు ఏంటి, చంద్రబాబు నైజం ఏంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశాడు, విభజిత రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఎప్పుడైనా ఆయన ఏం కోరుకుంటాడు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాడా చంద్రబాబు నాయుడు? మీలాగా దద్దమ్మలాగా చేయలేదు ఆయన. ఆయన సరిగ్గా చెప్తే మీరు పాదయాత్ర చేస్తారా? సంవత్సరం పొడుగుతా ఏమో జగన్మోహన్ రెడ్డి చేస్తారు పాదయాత్ర ఆయన తలుచుకుంటే? రవిడీ రాజ్యంలాగా ఉంది కానీ ఇది ఇంకొక రకంగా లేదయా. ఇంతవరకు నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా ఇట్లాంటివి. మీరు ఎవరి మీద కేసులు పెడతలేదయా? మనిషిని చంపుతుంటారు, చచ్చినాడు శవం మీద కేసు పెడతండ్రి, ఆ శవాన్ని తీసుకుపోయి జైల్లో వేపుతండ్రి, ఇదేగా మీ ఉద్యోగం? ఏం చేస్తున్నారు మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి రాసిస్తే దాన్ని బట్టి చదువుతూ ఉంటావు నువ్వు. నువ్వు వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించా, పోలవరం వెళ్ళి పోలవరం బాధితులన్నీ పరామర్శించా, ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చా వాళ్ళకి? నువ్వు ఆళ్ళ పోయేటప్పుడు 8 ఇంటికి నువ్వు వాళ్ళకి డబ్బులేసి అప్పుడు వెళ్తాను వాళ్ళకి. అంత మొగల గుర్తు రాలేదు వాళ్ళు ఆ బాధితులు, పోలవరం బాధితులు, అంత ముంపు ప్రాంతం బాధితులు అంత మొగల గుర్తు రాలేదా? నువ్వు ఎందుకు వేసావు అప్పుడు డబ్బులు? ఎందుకు వేసావు? ఎందుకు వెళ్ళా? అసలు ఎవరేం చేస్తున్నా అర్థం కావట్లేదు మీకు. నువ్వు వెళ్తుంటేనేమో కొట్లు పరదాలు కట్టాలి, చెట్లుంటే చెట్లు నరికేయాలి, మరి ఏది ఉన్నా కానీ అడ్డాలు కట్టుకొని రావాలి. నువ్వు 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ల మీద వస్తావు, నీకు అంత భయం. మనం నువ్వేం చేసా శంకుస్థాపనకి, ఆర్ఫై జోన్లో శంకుస్థాపనకి ఏం వేసుకొని వచ్చా? 6 కిలోమీటర్కి ఒక హెలికాప్టర్, మళ్ళీ 2 కిలోమీటర్లకు ఒక హెలికాప్టరు, మళ్ళీ 6 కిలోమీటర్కి హెలికాప్టరు. సిగ్గుండాలయా కొద్దిగా టీములకు వచ్చి మాట్లాడు, మనం ఏం మాట్లాడుతున్నామో ఎదుటి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం తినేది కడుపు కన్నాం. చంద్రబాబు నాయుడు మీద పెడతారా కేసులు? మీరు ఎవరి మీద పెడతారు కేసులు? మీకు సిగ్గేవల శరం ఏముంది? ఒక్కసారి అది నువ్వు అమ్మని చూడలేవు, చెల్లిని చూడలేవు, బాబాయ్ చంపితే ఇంతవరకు అంతకులు బయట పెట్టలేదు. ఈరోజుకి 4 సంవత్సరాలు వెళ్ళి 5వ సంవత్సరం వస్తుంది. ఏం మాట్లాడతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత బాబాయే వీళ్ళకి దిక్కేవుడు అసలు రాష్ట్రంలో? వీళ్ళందరినీ ఎమ్మటుంటారు అనుకున్నావా? ఎన్టీ రామారావు ఎమ్మటే ఉండలా, ఇందిరాగాంధీ ఎమ్మటే ఉండలా, నువ్వెంతయా? నిన్ను ఒక పిల్లగాడి కింద కట్టారు వీళ్ళు, మొత్తం తెలుసోలేదో నీకు అర్థం చేసుకో నువ్వు. కొమ్మిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, అనిల్ కుమార్ యాదవ్ అయినా, మరి నీకన్నా సీనియర్లు ఉన్నారు, కరుణ్ శ్రీ అయినా, అవంతి శ్రీనివాస్ అయినా, పేరు నాని అయినా, కొడాల నాని, నిన్నే ఒక పిల్లగాడి కింద కట్టారు నిన్ను. నువ్వేదో అనుకుంటున్నావు, ఆటాడుతున్నా నిన్ను పిల్లగాడి కింద కట్టి. అంతేగాని నువ్వు ఒక ముఖ్యమంత్రిలాగా చూడట్లే వాళ్ళు నిన్ను, గుర్తుపెట్టుకో ఇప్పటికైనా.